हेलो एवरीवन, ई वीडियो में टीएस एमसेट और एपी एमसेट 2023 की अप्लाई चेयरडान की कावलसीना डॉक्यूमेंट योर का लिस्ट चुजाम। इफ यू आर नॉट योर चैनल प्लीज सब्सक्राइब एंड प्रेस द लाइक ऑन टू गेट नोटिफाइड व्हेन एवर ए न्यू वीडियो विल बी अपलोडेड। सी ఇక్కడ నాకు చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పాలి. 14 ఇంపార్టెంట్ థింగ్స్ మీకు దీంట్లో ఉంటాయి. ఓకే, సో 14 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, దీంట్లో నుంచి మీరు అన్ని కూడా తీసుకొని వెళ్ళాలి. ఓకే, వెళ్ళాలి అని ఎందుకు అంటున్నానంటే, మీరు ఒకవేళ నెట్ కెఫేలో చేస్తున్నారు లేదంటే నెట్ సెంటర్ లో ఎక్కడైనా చేస్తున్నారు అంటే అందుకోసం నేను తీసుకొని వెళ్ళాలి అంటున్నాను. ఓకే, మీరు కూడా ఫిలప్ చేసుకోవచ్చు మీకు మంచి ఐడియా ఉంటే. లేదు నాకు డౌట్ ఉంది అంటే వెళ్ళి ఎక్కడైనా ఎక్స్పర్ట్ తో చేయించాలి, ఎలాంటి మిస్టేక్స్ చేయవద్దు. ఓకే, సో ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు ఇచ్చేస్తాను. పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఫైనల్ గా చెప్తాను లాస్ట్ లో. సో ఆ పీడిఎఫ్ కూడా నేను ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తాను. ఓకే, సో దట్ మీకు ఒక రెఫరెన్స్ గా ఉంటుంది. ప్లస్ దీంట్లో ఈ ట్యాబ్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. లైక్ ఇక్కడ ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఎంసెట్ 2023 సిలబస్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే క్లిక్ హియర్ ఫర్ ఎంసెట్ 2023 చాప్టర్ వైజ్ వెయిటేజ్ అంటే ఇలా వీటన్నిటికి పైన కూడా క్లిక్ చేసేసి మీరు చూడవచ్చు. మన యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఫస్ట్ మనం డాక్యుమెంట్స్ చూద్దాం, దాని తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నంబర్ కావాలి. మీ యొక్క పర్సనల్ మెయిల్ ఐడి కావాలి. ఒకవేళ మెయిల్ ఐడి లేదు అంటే ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత పర్సనల్ మొబైల్ నంబర్, మీ దగ్గర ఒకవేళ పర్సనల్ లేకపోతే మీ యొక్క పేరెంట్స్ కి కూడా ఇవ్వవచ్చు, బట్ వాటికి ఓటీపీస్ వస్తూ ఉండాలి. డూ నాట్ డిస్టర్బ్ లో ఉంటే ఓటీపీస్ రావు, అలాంటి మొబైల్ నంబర్ ఇవ్వవద్దు. ఓకే, సో దాని తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ ఇవ్వాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసి ఉంటుంది, లేదంటే మీ యొక్క డాక్యుమెంట్స్ లేదుందో అది మీరు ఎంటర్ చేయాలి. ఓకే, సో ఆధార్ కార్డు కూడా కావాలి. ఒకవేళ ఆధార్ కార్డు లేదు అంటే ఆప్షనల్ గా ఉంది కాబట్టి మీరు ఒకవేళ ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే దాన్ని కూడా ఎంటర్ చేయవచ్చు. ఓకే, సో ఒకవేళ మీకు ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైనా క్యాస్ట్ అప్లికేబుల్ అవుతే దాని యొక్క సర్టిఫికేట్ కావాలి, బట్ దట్ ఈస్ ఆప్షనల్. మీరు కౌన్సిలింగ్ అప్పుడు సబ్మిట్ చేయవచ్చు. జస్ట్ ఇప్పుడు మీ యొక్క క్యాస్ట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా ఇలాంటి స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే దాని యొక్క సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉండాలి. దాని తర్వాత ఇన్కమ్ రేంజ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను కంప్లీట్ గా అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను, దాని యొక్క వీడియో మన యొక్క ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉంది, లేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ఓకే, దాని తర్వాత చూడండి స్టడీ సర్టిఫికేట్. ఓకే, మీ యొక్క బోనోఫైడ్స్ మీ దగ్గర ఉండాలి, బట్ ఇప్పుడు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ సెలెక్షన్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఓన్లీ అక్కడ డ్రాప్ డౌన్ లో మీరు ఎంటర్ చేయాలి. ఓకే, సో కౌన్సిలింగ్ అప్పుడు దాన్ని వెరిఫై చేస్తారు. దాని తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి. ఈ రెండు కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఇవి రెండు కూడా ఇవ్వండి. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ ఒకవేళ అప్లికబుల్ అవుతే అది కూడా సబ్మిట్ చేయాలి. దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, సో దిస్ ఈస్ ఆప్షనల్, బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయకపోతే కూడా ఏమీ కాదు. ఓకే, సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఈ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను. సో దానికంటే ముందు సి, మీరు ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఇన్ అవర్ యాప్ వి ఆర్ ఆఫరింగ్ టూ కోర్సెస్. ఓకే, సో మన యొక్క కోర్సెస్ లో ఏముంటుంది అంటే సి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి మీకు, లాస్ట్ 5 ఇయర్ పేపర్స్, ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, స్టడీ మెటీరియల్ ఆల్ చాప్టర్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ స్టడీ మెటీరియల్, ఆల్ సబ్జెక్ట్స్ ప్రీవియస్ పేపర్స్, ఆల్ సబ్జెక్ట్స్ మీకు సొల్యూషన్, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, ప్లస్ 5 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ ఉంటాయి. ఓకే, సో 5 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్, ఇవన్నీ కూడా బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ వారికి అవైలబుల్ గా ఉంటాయి మన యొక్క యాప్ లో. ఇంకా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఓన్లీ 999 కి మాత్రం మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు ఈ కోర్స్ వ్యాలిడ్ గా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. అందరూ కూడా దీన్ని పర్చేస్ చేసుకోవాలి. ఓకే, సో యాప్ ఇన్స్టాల్ చేయగానే మీకు ఇలా చూపిస్తుంది. సో మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసేసి స్టోర్ పైన క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయవచ్చు, లేదంటే ఇక్కడ ఈ ట్యాబ్స్ కనిపిస్తున్నాయి కదా, సో వీటి పైన కూడా క్లిక్ చేసేసి సబ్ మీ యొక్క పర్చేస్ ని మీరు కంప్లీట్ చేయవచ్చు. సో ఒకవేళ మీ దగ్గర ఏమి పేమెంట్ ఆప్షన్ లేదు అంటే మీ యొక్క పేరెంట్స్ కానీ ఎవరి మొబైల్ నుంచి అయినా పర్చేస్ చేసుకుని మొబైల్ లో లాగిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు, బట్ ఆ మొబైల్లో నుంచి పర్చేస్ చేసేటప్పుడు మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పర్చేస్ చేయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ దట్ ఈస్ ఏ ఈజీ ప్రాసెస్. ఓకే, సో యాప్ ఇన్స్టాల్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫియరెన్స్ వస్తుంది. ఓకే, సో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి, దాని తర్వాత మీకు ఇలా పర్చేస్ బైనో అని అనిపిస్తుంది, బైనో పైన క్లిక్ చేసేసి పేమెంట్ చేసేస్తే అది ఫినిష్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే ఇంతకు ముందు ఇక్కడ చూసారు కదా, సో కిందికి వెళ్తే ఇంకా ఇక్కడ మీకు స్టడీ మెటీరియల్ అనే ట్యాబ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేసి ఈ పీడిఎఫ్ ఏదైతే నేను లిస్ట్ చేశాను కదా, సో ఆ పీడిఎఫ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన యొక్క వెబ్సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సి, వెబ్సైట్ కి ఎలా వెళ్ళాలి సార్ అంటే, సి గూగుల్ క్రోమ్ కి వెళ్ళి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ ఎంసెట్ సదుబిడ్డ, లేదంటే సదుబిడ్డ
డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ ఎంసెట్ అని ఇలా ఏదైనా టైప్ చేసేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మనక పేజ్ యొక్క లింక్ వచ్చేస్తుంది. ఓకే, సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ ఎంసెట్ 2022 అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు కంప్లీట్ గా ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ లిస్ట్ కింద నేను క్లిక్ హియర్ ఫర్ పీడిఎఫ్ డౌన్లోడ్ అని క్లిక్ ఆప్షన్ ఇచ్చేసాను. సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు దీని యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ అ సింపుల్ ప్రాసెస్. లేదంటే నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు, ఇక్కడ పైన నంబర్ ఉంది కదా, సో వాట్సాప్ చేస్తే నేను మన యొక్క వెబ్సైట్ యొక్క లింక్ కూడా పంపించేస్తాను. సో దట్ ఈస్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్ అగైన్. ఓకే, సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.